నమస్కారం అండి, రాట్నం డివోషనల్ ఛానల్కి సుస్వాగతం. వ్యూవర్స్ అందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ భాగ్యలక్ష్మి. అయితే ఈరోజు మనం మాట్లాడుకుండేటటువంటి మంచి విషయం ఏమిటో చెప్పనా? చాలామందికి చాలా రకాలుగా ఆలోచన విధానంలో, అయ్యో మనం మొక్కులు మొక్కుకున్నామే, ఆ మొక్కులు మనం తీర్చుకోలేదు, అందుకే మనకి ఇలా జరిగిందా అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది మొక్కులు మొక్కుకొని మొక్కుబడులు మర్చిపోతారు. కొంతమంది మొక్కులు పెద్దవాళ్ళు మొక్కుతారు, ఆ మొక్కులు తీర్చడానికి పిల్లలు మన వల్ల కాదు బాబోయ్, పెద్దవాళ్ళకి పని పాట ఏం లేదు, ఇలా మొక్కుకున్నారని బాధపడతారు. అదేవిధంగా ఈ మొక్కులు మొక్కుబళ్ళు కూడా జీవితానికి ఏ విధంగా ముందుకు తీసుకువెడతాయి అన్నది మనం ఆలోచించుకున్నట్లయితే, మనలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలన్నీ కూడా ఈ మొక్కుల వల్ల ఎలా పెరుగుతాయి, ఎలా తరుగుతాయి అన్నది మనం ఒక్కసారి చెప్పుకుందాం. అంటే ఏంటి అంటే, మొక్కుబడులు అంత గొప్పవా అంటే నిజమే కదా. ఏడుకొండల వాడికి తలనీలాలు ఇస్తామని మొక్కుకొని ఆ తలనీలాలు మరిస్తే ఆయన ఊరుకుంటాడా? వడ్డీతో సహా వడ్డీ కాసుల వాడు తీసుకుంటాడు. అందువల్ల అది మరవద్దు. అదేవిధంగా మనము ఎంతోమంది అంటూ ఉంటాం, ఏమని, అమ్మవారికి బోనాలు సమర్పించాలి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం. అట్లా కాదు కాదు, అమ్మ అమ్మే, అమ్మలకన్నా అమ్మ పెద్దమ్మ, మూలపుట్టు అమ్మ కాబట్టి అమ్మకి తప్పనిసరిగా బోనాలు సమర్పణ చేసుకోవాలి. మన ఇంట్లో పెళ్ళి అయితే, శుభకార్యం అయితే బోనాలు చేసుకుంటాం, చేసుకోవాల్సిందే. ఆషాఢ మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే కాబట్టి బోనం సమర్పించుకోవాలి. అదేవిధంగా దసరాల్లో అమ్మవారికి చక్కగా నైవేద్యాలు సమర్పించుకుంటాం అనుకుంటాం, తప్పనిసరిగా ఆ బతుకమ్మ తల్లిని పేర్చుకొని ఆ బతుకమ్మ ఆడి ఆ యొక్క సద్ది గౌరైనటువంటి ఆ గౌరమ్మ తల్లికి మనము సమర్పించుకుంటే ఏం కలుగుతుంది అంటే, ఈ మొక్కుల వల్ల పసుపు కుంకాలు చల్లగా ఉంటాయి, ముఖ్యంగా స్త్రీలకి. వివాహం కాని వారికి వివాహాలు అవుతాయి. అందువల్ల వివాహం కావడం లేదని బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. మొక్కుబడులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఆలస్య వివాహానికి కారణం కూడా ఈ మొక్కుబడులే. అదేవిధంగా కులదేవతలకి కొంతమంది వాళ్ళ కులదేవత ఏమిటో తెలుసుకోనటువంటి పరిస్థితి ఉండి, వాళ్ళు కులదేవతల్ని పట్టించుకోకుండా వాళ్ళకి తెలియకుండా ఉంటే కనుక వాళ్ళ తాతల్ని తల్లిదండ్రుల్ని కూడా అడిగి కులదేవతలకు సంబంధించినటువంటి దేవతారాధన చేయడం అనేది చాలా మంచిది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, మనిషిలో ఉండేటటువంటి ఏం జరిగినా సరే కలిసి రావడం లేదన్నా, వివాహాలు కావడం లేదన్నా, సంతాన అభివృద్ధి కలగడం లేదు, సంతానం లేదన్నా, తప్పనిసరిగా మొక్కుబడులు అనేవి మనకి పెద్ద బ్రేక్లు అన్నమాట. ఈ బ్రేక్ని మనం అధిగమిస్తేనే మనము చక్కగా అన్ని విషయాల్లోనూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతాము. అందువల్ల మొక్కు మొక్కుబడి అనేది ఎప్పుడు కూడా మరవద్దు. అదే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయండి. కొంతమంది మన గ్రామ దేవతలకు మొక్కుతూ ఉంటారు, ఏమని, అమ్మవారికి పోలేరమ్మ తల్లికి చక్కగా సెలమారు వేస్తూ ఉంటారు. ఆ సెలమారు వివాహంలో వేద్దాం అనుకుంటారు, వివాహంలో వేస్తారు, వివాహం తర్వాత కూడా వివాహం జరిగితే బాగా మేము వేస్తామని మొక్కుకుంటారు, అది మర్చిపోతారు. అలా రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి. చలిమిడి నైవేద్యం, చలిమారు అంటే ఏదైతే పానకపు కావిళ్ళు ఉంటాయో కావిళ్ళు నైవేద్యం. అమ్మవారు చల్లగా చూస్తే గ్రామమే కాదు, పట్టణమే కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, సిటీయే కాదు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరం బాగుంటాం. అందువల్ల కులదేవతలకి, గ్రామ దేవతలకి, అమ్మవార్లకి మొక్కుబడులు ఎప్పుడు కూడా మనం తీర్చుకుంటూనే ఉండాలి. చిన్న నైవేద్యం పెట్టడమే కాదు, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పెడితే అమ్మవారు సంతోషిస్తుంది. అదే కాదు, ఇంకా మొక్కుబళ్ళు ఇంకొక రకం ఉన్నాయి. ఏమిటనుకుంటున్నారు, కులదేవతలు కాకుండా, గ్రామదేవతలు కాకుండా ఇంకెవరు అంటే, ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మనము మనకు మనం మొక్కం. మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, తాతలు మొక్కుతారు, ఏమని, మా ఇంట్లో మగపిల్లాడు పుడితే ఆ మగపిల్లాడుని తీసుకుని నీ దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకుంటాం తండ్రి అని మొక్కుతారు. అది మొక్కు మనకు తెలియదు, తాతగారు లేరు వెళ్ళిపోయారు పైకి, మనకు తెలియదు. ఆ మొక్కు తీర్చడానికి తల్లిదండ్రులు తీర్చలేదు. ఆ మొక్కుల కారణంగా కూడా మనకు ఆటంకాలు వస్తాయి. అందువల్ల మొక్కులు మొక్కుబడులు, మన కులదేవత ఎవరు, కులదేవత ఆరాధన తప్పనిసరిగా ప్రొద్దుట సాయంత్రం దీపాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ దీపారాధన చేసుకోవడం, ఆ తర్వాత కులదేవతల్ని ఆరాధన చేసుకోవడం, నైవేద్యం సమర్పించడం, ఇవన్నీ కూడా మొక్కుబడులు అనేవి ఏవైనా ఆటంకాలు కలిగించినా కూడా మనకి మార్గాన్ని సుగమం చేయడానికి, ఇవన్నీ కూడా మనకు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి కారణాలవుతాయి.
అందువల్ల మొక్కుబడులు జీవిత కాలంలో చాలా 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 ముఖ్యమైనవి. ఈ విషయాన్ని మనం అనుకున్నట్లయితే పితృదేవతలకి ముఖ్యంగానండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు పితృదేవతలు చనిపోయారు కదా, మా తాతగారు పోయారు, ముత్తాతగారు పోయారు, వాళ్ళ విషయం నాకేం తెలియదు, మా నాన్నగారు పోయారు కాబట్టి నాన్నగారికి ఒక్కరికే తర్పణాలు ఇప్పిస్తే సరిపోతుందేమో అనుకుంటారు. కానీ పితృదేవతల ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. బ్రహ్మకపాలం వెళ్ళి బ్రహ్మకపాలంలో పితృదేవతలకి శ్రాద్ధం పెడితే చాలా మంచిదట అంటే మనం అక్కడికి వెళ్ళలేము. సరే, కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి గంగానదిలో మునిగి మనం పితృదేవతలకి శ్రాద్ధం పెడదామా అంటే అక్కడికి కూడా వెళ్ళడానికి బోల్డ్ అంత టైం కావాలి, డబ్బులు కావాలి అనుకుంటాం. మరి ఇక్కడ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన పితృదేవతలు ఏం చేస్తారు మనకి అంటే కనుక పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. నా వంశంలో ఒక పిల్లాడు పుట్టాడు, ఒక అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి చాలా బాగుండాలి, ఈ అబ్బాయి చాలా బాగుండాలని ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఫ్యూచర్కి పైనుంచి ఆశీర్వచనాలు కావాలి. అందువలన తప్పనిసరిగా ఇక్కడ మనకి పిఠాపురం, పీఠికాపురం అంటారు, అది పాదగయ, మన ఈస్ట్ గోదావరిలో ఉంది. ఆ దానికి వెళ్ళి మనం శ్రాద్ధకర్మలు చేసినా కూడా గయలో పెట్టినటువంటి శ్రాద్ధకర్మలు చేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల పితృదేవతల సంతృప్తి కొరకు, పితృదేవతల మొక్కులు తీర్చుకునడానికి మీరు అక్కడికి వెళ్ళి శ్రాద్ధకర్మలు చేసుకోండి. తప్పనిసరిగా మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం వస్తుంది, మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లిపోతాయి. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించి ఈ విషయాల్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని పరమార్థాన్ని నేను అనుభవించే చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు గమనించి ఆనందంగా పాటిస్తే మనందరమూ సంతోషంగా ఉంటాం. మీరందరూ ఆనందంగా ఉంటే నాకు ఆనందం. స్వస్తి.